Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo sprouts preparation ante ginjalato molakalu ettinchatam ye vidhangano ee roju ee video lo telusukundamu. Modataga nenu senagalnu pesalanu teesukunnanu. Ippudu veetini rendintini okokka bowl loki teeseskundamu. Veetini shubhranga chart lo vesi neat ga cheseskovalandi. Edaina rallu anevi unte ganaka పుల్లలు రాళ్ళు అనేవి ఏమీ లేకుండా నీట్గా తీసుకొని ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలి. వేరువేరుగా వేసుకోండి. పెసర్లు మునిగేటంత వరకు, శనగలు మునిగేటంత వరకు వాటర్ని వేసుకొని, పెసర్లనైతే 8 గంటల పాటు, శనగలనైతే 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు మొలకలు అనేవి బాగా వస్తాయి. ఎంత ఎక్కువసేపు నానితే గనక మొలకలు అంత ఎక్కువగా వస్తాయి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఎక్కువసేపు నానబెట్టుకోండి. ఒక 12 గంటల తర్వాత చూడండి, పెసలు అనేవి బాగా ఉబ్బిపోయాయి, శనగలు కూడా బాగా నిండుగా వచ్చాయి. మనకు ఎలా తెలుస్తుందంటే చేతితో ఇలా ముట్టుకోగానే అవి రెండుగా డివైడ్ అయిపోతాయి, పొట్టు కూడా సపరేట్ అవుతుంది. దీనిని బట్టి ఇవి బాగా నానినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 మార్లు శుభ్రంగా కడిగేసుకుందాము. వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసిన తర్వాత ఏదైనా చిల్లుల గిన్నె కానీ జల్లెడ కానీ తీసుకొని వాటర్నంతా వంపేసుకోవాలి. వాటర్నంతా ఏదైనా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్ అనేది ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మంచి క్లాత్ను ఆ ప్లేట్లో పర్చేస్ చేయాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి, సిల్క్ లేకుండా కాటన్ క్లాత్ని తీసుకొని మనం వాటర్ని వంపేసుకున్న గింజల్ని క్లాత్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గట్టిగా మూట కట్టేసుకోవాలి. మూటైనా కట్టేసుకోవచ్చు, లేకపోతే గట్టిగా తిఫ్ఫుగా లాగేసేసి చుట్టూ రౌండ్గా దారంతో అయినా కట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మూటను కడుతున్నాను. మీకు మూట కట్టేది రాకపోతే దారంతో అయినా రౌండ్గా కట్ట కట్టేసుకోండి. అలాగే ఇప్పుడు శనగలను కూడా ఫిల్టర్ చేసేద్దాము. శనగలను కూడా ఫిల్టర్ చేసేసి ఒక ప్లేట్లో మంచి కాటన్ క్లాత్ను పర్చేసి శనగలను కూడా మూట కట్టేసుకోవాలి. నేను ఇవి రెండింటిని మీకు చూపించడానికి తీసుకున్నానండి. మీకు ఏ గింజలు అవైలబుల్గా ఉంటే ఆ గింజలతో మీరు మొలకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తిఫ్ఫుగా కట్టేసిన తర్వాత ఈ గింజలపైన ఈ మూటలపైన ఏదైనా బరువాటి రోలును కానీ ఏదైనా బరువుగా వెయిటేజ్గా ఉన్న ఐటెంని పెట్టుకోవచ్చు. అలా లేకపోతే ఇలా గాలి ఆడే బాక్సెస్ ఏవైనా ఉంటే ఆ బాక్స్లో మూటను పెట్టేసేసి పైన తడిబట్టను గట్టిగా ఒత్తేసి పెట్టేయాలండి. ఇప్పుడు పైన తడిబట్ట వేసుకుందాము. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు బాక్స్కి మూత ఉంటే కనుక బాక్స్లో అయినా వేసి మూత పెట్టుకోవచ్చు. కాకపోతే బాక్స్కి అనేది గాలి వెళ్తూ ఉండాలి. అలా లేకపోయినా ఏదైనా వెయిటేజ్ అయినా పెట్టవచ్చు ఈ మూటలపైన. నేనైతే ఇలా గాలి ఆడుతున్న బాక్స్లోకి తీసుకొని పైన తడిబట్టను కట్టేస్తున్నాను. చూడండి, ఇలా తడిబట్టను వేసి వీటిని అంటూ ఏమీ ముట్టుకోకుండా మరో 12 గంటల పాటు వదిలేసేయాలి. చూడండి, ఇట్లా గాలి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు 12 గంటల పాటు అలాగే ఉంచుదాము. ఒక 7-8 గంటల తర్వాత చూడండి, కొద్ది కొద్దిగా మొలకలు అనేవి వచ్చాయి. ఇవి పెసర్లు, వీటి కొద్దిగా మొలకలు వచ్చాయి. శనగలు కూడా అక్కడక్కడ లైట్గా చూపిస్తున్నాయి, ఇంకా మొలకలు రాలేదు. శనగలు మొలకలు రావటానికి కొద్దిగా టైం పడుతుంది. 12 గంటలు పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం మూటలను విప్పి చూద్దాము. చూడండి, క్లాత్కు పై పక్కన కూడా మొలకలు అనేవి వచ్చేసాయి. మనం కాటన్ క్లాత్లో కట్టామంటే మొలకలు అనేవి
పైకి క్లియర్గా వచ్చేస్తాయి. చూడండి, పెసలు క్లియర్గా మొలకలు అనేవి వచ్చేసాయి, ఒక అంగుళమైన వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకుందాము. అలాగే శనగలు కూడా ఏ విధంగా మొలకలు వచ్చాయో చూద్దాము. మొలకెత్తిన గింజలను తినటం వలన మనం బరువును కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. డైలీ కాకపోయినా డే బై డే అయినా మనం మొలకెత్తిన గింజలను తీసుకోవటం మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు శనగలను కూడా మూట ఇప్పేసేద్దాము. చూడండి, ఇవి కూడా ఒక అంగుళమైన మొలకలు అనేవి వచ్చేసాయి. వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకుందాము. మనకు కావలసిన శనగలు పెసలతో మొలకలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. ఇలాగే మిగతా గింజలను కూడా నేను ప్రిపేర్ చేశాను, అవి కూడా చూపిస్తాను. నేను వేరు వేరు గింజలతో మొలకలను ప్రిపేర్ చేశాను. వీటిలో తెల్ల శనగలు, రాగులు, సొద్దలు, అలసందలు, చిక్కుడు గింజలను కూడా వేసుకున్నాను. డిఫరెంట్ ఐటమ్స్తో నేను మొలకలను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా మీకు అవైలబుల్గా ఉన్న గింజలతో మొలకలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో మొలకలను చేసుకొని తిన్నామంటే మన హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు 60-70 ఇయర్స్ బ్రతికే వాళ్ళు మొలకెత్తిన గింజలు తీసుకుంటే కనుక 100 ఇయర్స్ ఖచ్చితంగా బతకవచ్చు. ఇక్కడ నేను రాగులను, సొద్దలను, తెల్ల శనగలను, చిక్కుడు గింజలను తీసుకున్నాను. అలాగే వేరుశనగ పప్పును కూడా తీసుకున్నాను. చూడండి, వేరుశనగ పప్పు కూడా మొలకలు అనేవి బాగా వచ్చేసాయి. చాలా వరకు శనగలకు, వేరుశనగకు మొలకలు రావడానికి చాలా టైం పడుతుంది, అయినా వీటికి బాగానే వచ్చేసాయి. ఒక 12 అవర్స్ అయితే సరిపోతుందండి మొలకలు రావటానికి. గింజలతో మొలకెత్తించటానికి మనకు చాలా టైం పడుతుంది, కాకపోతే ఇందులోని ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు అనేవి మన హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని పొందండి.